ఒక ముస్లిం సహోదరి దేవుని సన్నిధి వైపు తన మనస్సును పెట్టింది యేసుప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలని నిశ్చయించుకుంది మరి ఏం చేయాలి ఒక గ్రంథాన్ని చదువుతూ ఉంది బైబిల్ గ్రంథాన్ని నూతన నిబంధన గ్రంథాన్ని చదువుతుంటే తనకు ఆ గ్రంథము చదివేసిన తర్వాత తనకు మనసు కనిపించింది నేను మందిరానికి వెళ్ళాలి నేను దేవునిని అందరితో పాటు ఆరాధన చెయ్యాలి నేను ఇంటిలో ఉంటే సరిపోదు చాలామంది ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు నలుగురితో కలిసి ప్రార్థన చెయ్యాలి నలుగురితో వాక్యమును వినాలి నలుగురితో దేవుని ఆరాధన చెయ్యాలి ఇది దేవుని మందిరము ఇది దేవుడి కనుదృష్టి ఉండే స్థలం ఇది అలాగు చేయకుండా ఇంటికాడే కాల వ్యాపారం చేసే నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఆ స్త్రీ అనుకుంది నేను ఇంటికాడ ఉంటే ప్రయోజనం లేదు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి నలుగురు ఉన్న చోట దగ్గరికి వెళ్ళాలని ఒక మందిరమును వెతుక్కుంటూ ఒక మంచి మందిరానికి వెళ్ళింది ఆ మందిరములో మంచిగా స్థిరపడింది ఆ మందిరములు మంచిగా దేవుడితో సహవాసం కలిగి ఉంది దేవుని ఆరాధన చేస్తుంది కొన్ని నెలలైన తర్వాత తను నిశ్చయించుకుంది నేను బాప్చశము తీసుకోవాలి భర్తకు తెలియకుండా బాప్చ్యషము తీసేసుకుంది కొన్ని నెలలైన తర్వాత భర్తకు తెలిసింది ఎక్కడికి వెళ్తుంది నా భార్య ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆమె ఎక్కడికి వెళుతుందని ఆలోచన చేసి ఆమె వెళుతున్న మార్గంలో వెళ్ళాడు వెళితే ఆమె సరాసరి మందిరంలోనికి వెళ్ళింది కోప పడిపోయాడు కోప పడిపోయి చాలా చిందులు వేసేశాడు ఇంటికి రాగానే ఆమెను బాగా హింసించాడు ఇక నువ్వు వచ్చే వారం నుంచి మందిరానికి వెళ్ళడానికి వీలు లేదన్నాడు బాధపడింది కానీ మందిరం వైపు మనసు మాత్రము ఆగలేదు నన్ను కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు నేను మందిరాన్ని మాత్రం పోగొట్టుకోనని బలవంతకరంగా వెళ్ళిపోయింది మరలా ఇంటికి వచ్చింది కొట్టాడు బాధపడింది మరలా ఆదివారం వచ్చింది మరలా వెళ్ళిపోయింది మరలా కొట్టి కొట్టినా దెబ్బలకైనా భరిస్తుంది కానీ ఈమె మందిరం మానడానికి మనకి ఏదైనా చిన్న కష్టం వద్దే చాలు నాలుగు ఐదు వారాలు దూరమైపోతాం దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారంటే మనుషులకు కాదు ఇక్కడ ఉన్న మనుషులకు కాదు పాస్టర్ గారి కాదు పాస్టరమ్మ గారి కాదు దూరం అయిపోయేది ఎవరికి దూరం అయిపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు వాక్యం సెలవిస్తూ ఉంది నాకు వేరుగా ఉండి మీరేమి దేవుడికి వేరుగా ఉండి నువ్వేం చేయగలుగుతా నేనేం చేయగలుగుతా మనం ఎంతటి వారము ఆయన ఉప్పు అంటే ఎక్కడ పడతామో మనకే తెలియదు నీటి బుడగ లాంటి వారుము అంతలో పుట్టే అంతలో మాయమైపోయిన వారము అల్పమైన వారము ఆయన దృష్టిలో ఆయన దగ్గర మనం ఎంతటి వారమండి అయినా ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా దూరమైపోతే నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈమె మందిరం మానడానికి ఇష్టపడాల ఒకరోజు మాత్రం బాగా తాగొచ్చి అతడి జీవితంలో ఒక విషాదకరమైన పరిస్థితిని తీసుకొచ్చాడు ఆ రోజు ఆదివారం ఆ రోజు బల్లారాధన బల్లారాధన అంటే తెలుసుగా రొట్టి ద్రాక్షారసం కంపల్సరీ వెళ్ళాలి ఎందుకని ఈమె రక్షణ పొందింది కాబట్టి కానీ వెళ్ళనివ్వటంలా గుమ్మానికి అడ్డంగా నిలబడిపోయాడు నువ్వు వెళ్ళడానికి వీళ్ళు అయ్యా ఈరోజు రొట్టి ద్రాక్షారసం అయ్యా రొట్టి ద్రాక్షారసం ఏంటి ఏసు శరీరము ఏసు రక్తము తీసుకునే రోజయ్య ఇది శ్రేష్టమైనది నన్ను వెళ్ళనివంటే ఎంత బతిమాలినా ఒప్పుకోంట్లా ఆఖరికి ఏమన్నాడో తెలుసా ఆ రొట్టె ఏంటన్నావు ఏసు శరీరం అన్నావు కదా ఎగ్జాక్ట్లీ ఏసు శరీరాన్ని తీసుకుర్రా ఒకవేళ ఏసు శరీరాన్ని నీ చేతిలో చూశానా నేను నిన్ను విడిచిపెట్టేస్తాను లేదంటే నిన్ను ఇక్కడ చంపేస్తాను అని అతడు గట్టిగా చెప్పాడు చెయ్యి వదిలేశాడు ఇంకా అడ్డు తొలగిపోయాడు వెళ్ళిపోమన్నాడు ఇప్పుడు ఆమె విన్న మాట సరిగ్గా విందో లేదు కానీ వెళ్ళమన్న మాట మాత్రము బాగా వినబడింది సంతోషంతో బయలుదేరింది ఎక్కడికి మందిరానికి బయలుదేరిపోయింది ఆరాధనలో పాల్గొంది వాక్యం విన్నది బలారాధలో పాల్గొంది అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఏంటది నా భర్తకి ఇప్పుడు ఏం తీసుకెళ్ళాలి రొట్టి కాదు యేసు శరీరాన్ని తీసుకెళ్ళి చూపించ రొట్టిని నేను చూడను రొట్టితో నాకు పని లేదు ఏసు శరీరం అంటున్నావు కదా అది నాకు చూపించు అని బాగా ఇబ్బంది పెట్టేశాడు ఆమె ఆ రొట్టి తీసుకుంటుంది కానీ వణికుపోతూ ఉంది ప్రార్థనలో పాల్గొన్నంతసేపు బాగానే ఉంది ప్రార్థన నుంచి బయటకు వచ్చిన తర్వాత వణికిపోతూ ఆ రొట్టిని పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంది చెమటలు పట్టేస్తున్నాయి భయంతో వెళ్తూ ఉంది ఆ దుర్మార్గుడు ఆ భయంకరమైన వ్యక్తి ఏం చేశాడో తెలుసా ఆ ఇంటిలోని కుర్చీలో కూర్చొని కాపలా కాస్తా ఉన్నాడు ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు వస్తుందని కాపలా కాస్తున్నాడు కానీ ఇవి గుమ్మం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకటి నిర్ణయించుకుంది చచ్చిపోతే నేను ఏసై కొరకు చచ్చిపోతాను ఏమైనా పర్వాలేదు నేను చచ్చిపోతే ఏసయ్యే కొరకు చచ్చిపోతానని తీర్మానం చేసేసుకొని ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి మోకాలు వేసింది మోకాలు వేసి ఆ రొట్టెను మెల్లగా తెరవటం ప్రారంభించింది మెల్లగా తెరవటం ప్రారంభించింది మెల్లగా తెరుస్తుంటే పది నిమిషాలకి స్పందన రావటం అలా గంటకి స్పందన రావటంలా అక్కడ పావుగంట తర్వాత నుంచి భర్త ఎక్కెక్కి ఏడుస్తున్నాడు ఆమె కళ్ళు తెరిచి చూసింది ఏమండి ఎందుకండి ఏడుస్తున్నారు మీరు కారణం ఏమిటి మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఎప్పుడు మీ కళ్ళల్లో నేను కన్నీరు చూడల ఏమిటి మీరు ఏడవడానికి కారణం ఏమిటంటే అతను చెబుతున్న మాట ఏమిటో తెలుసా నీవు చేతిలో నుంచి రొట్టి నాకు చూపించడానికి తీసావు కానీ ఆ రొట్టి నేను చూద్దామంటే ఆ రొట్టెలో రొట్టి కనబడటములా కల్వరి సిలువలో కాచుచున్న రక్తమును ఆయన ముఖ దర్శనాన్ని నేను చూశాను నా జీవితము నా హృదయము మారిపోయింది ఇక నీ జీవితములో ఎప్పుడు నేను ఇబ్బంది పట్టను వచ్చే వారము కానుండి మన ఇద్దరము మందిరానికి వెళ్దాం అన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి ఏ సయనామాని మహిమ పరుద్దాం అదండి విశ్వాసము అదండి నమ్మకము అదండి విశ్వాస జీవితంలో ఉన్న లక్షణాలండి ఏ విశ్వాసం ఉంది భర్త మారటము లేదు మారటం లేదు బిడలు మారటం లేదు మారటం లేదు సరైన విశ్వాస పునాది మనలో ఉందా నీ భర్తను మార్చుకునే బాధ్యత నీకు లేదా గుణవతైన భార్య భర్తను మార్చుకోగలుగుతుందండి గుణవతైన భార్య కుటుంబాన్ని కట్టుకోగలుగుతుందండి నీ భర్తను మార్చుకోవాలంటే అది నీ ఒక్కల వల్లే అవుతుంది దేవుడికి నీ భర్త మారడానికి మధ్యలో నీవే ఉన్నావు అది నీ వల్ల సాధ్యం అవుతుంది నీ ద్వారా దేవుడు చేస్తాడు చిరునామా పాస్టటి బాబురావు ఆదరణ ప్రేయర్ మినిస్ట్రీస్ ఉండి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్స్ ఎయిట్ డబల్ త్రీ వన్ త్రిబుల్ ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ త్రీ టూ త్రీ దేవుడు మిమ్మల్ని మిమ్మని గాక ఆమెన్